धनवंतునికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు పాలు పంచుకొని నాయన నాకు పాలు ఇమను పాలు తీసుకొని ఇంకొక ఊరుకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఉండి అంతా పోగొట్టుకొని తాగి చేసి అంతా పోగొట్టుకొని మళ్ళా ఇంకా ఒక కాపాయన వెంటే ఆయన దగ్గర జీతం ఉంటున్నాయా నాకు ఏదైనా పని చెప్పు అంటే నా దగ్గర ఏం పని లేదు పందులు ఉండవి పందుల కాయవు అన్నాడు పందుల కాస్తే పందుల పొట్టు పెట్టమంట పొట్టు కూడా పెట్టా పొట్టు కూడా తిందామంట పొట్టు కూడా దొరకలేదు పందుల విడిచిపెట్టి పిల్లవాడు తండ్రి దగ్గర పోయినాడు నాయన నా తప్పు క్షమించు అని కొడుకు చెప్పటలకి నాయన తీసుకొని కొడుకును క్షమించి మంచిగా ఇంది చేసి అందరికీ అన్నం పెట్టి బట్టలు ఇచ్చి కొడుకును దగ్గర తీసుకున్నాడు దేవుడు యేసుస్వామి కథ నాకు చెప్పినాడు మనం పాపం కొరకి దూరం పోయినాం పాపం చేసి పోతే ఈ పాపం తీయాలని మనలా దగ్గర తీసినాడు దేవుడు యేసుస్వామి మన పాపం కొరకయ్యే ఈ లోకానికి వచ్చినాడు మన పాపము మోసుకొని చచ్చినాడు మనము యేసుస్వామిని నమ్మితే మన పాపము పోతుంది మన పాపం కొరకే చింతపడాల యేసుస్వామికి జపం చేయాలి యేసుస్వామి నిత్తరలో మన పాపాలన్నీ సాపైపోతాయి దేవునితానికి పోయటానికి యేసుస్వామి దారి యేసుస్వామి మన గుండెలో ఉంటే సైతాను ఉండడు యేసుస్వామిని నమ్మితే మనకి నరకం లేదు శిక్ష లేదు యేసుస్వామిని నమ్మితే సంతోషం ఉంటుంది జయం ఉంటుంది లోకమల్ల ఉన్న దేవుళ్ళన్నీ చచ్చిపోయినాయి యేసుస్వామి బతికిన దేవుడు యేసుప్రభు శంసుల కొరకు కూడా ఉండడు యేసుస్వామిని నమ్మిన వాళ్ళు రచన పొందిన వాళ్ళు నిజమైన దేవశించులు దేవుని బిడ్డలు యేసుస్వామిని నమ్మితే కష్టాలు వస్తాయి వచ్చినా పర్వాలేదు ఆయనే తప్పిస్తాడు యేసయ్యను నమ్మితే ఆయన రాజ్యం వల్ల ఉంటాం యేసయ్య ఎదురు తిరిగితే ఒక దినము నరకం ఉంటుంది నరకానికి పోవటానికి దేవునికి ఇష్టం లేదు మనకి ఇష్టం లేదు ఇప్పుడే మనము యేసుస్వామికి జపం చేసుకుందాం ఓ దేవా మనుషులందరూ నీ పుస్తకమల్ల పాపం చేయరని చెప్పినావు పాపం చేస్తే నరకం ఉంటుంది అని కూడా చెప్పినావు యేసుస్వామి వచ్చినాడు మమ్మల్ని పిలిచినాడు యేసుస్వామి మా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు నీ మాట ప్రకారము నా పాపములు మన్నించు నీ బిడ్డ ప్రకారము నన్ను తీసుకో ఈ లోకంలో నన్ను కాపాడు సభరచించు స్వామి ఇవే మా దిక్కు ఈ జపము నీ పేరు మీద చేసుకుంటున్నా ఆమేన్.